ఈ దేశంలో ఎక్కువ ఉందా, రాష్ట్రంలో ఎక్కువ ఉందా? అసలు నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతికత మీకున్నదా? దీనికి కారణం మీరు కాదా? ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టి జీడిపి పతనమై పరిశ్రమలు మూతబడే పరిస్థితికి మీ పరిపాలన కాదా? మీ చేతగానితనం కాదా? దాని గురించి ఎందుకు మాట్లాడరు అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ 317 జీవో, 317 జీవోను వ్యతిరేకించడం అంటే ఇది ఒక గుడ్డి వ్యతిరేకత. అంటే రాష్ట్రం ఏం చేసినా వ్యతిరేకించారు. దునపో తీరిందంటే దూడను కట్టేయమన్నట్టు ఉన్నది కథ మీ కథ. అసలు 317 జీవో ఎట్లొచ్చిందండి? భారత ప్రభుత్వం ఒప్పుకుంటే, భారత రాష్ట్రపతి సంతకంతో వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా వచ్చిందే 317 జీవో. 317 జీవోను రద్దు చేయడం అంటే రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయడం, భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాన్ని రద్దు చేయడం. మీరు 317 మీద విమర్శలు చేయడం అంటే భారతదేశ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం, భారత రాష్ట్రపతి మీద విమర్శలు చేయడం. అసలు మీకు ఏమైనా సోయుండి మాట్లాడుతున్నారా? మీరు ఎవరి మీద విమర్శలు చేస్తున్నారు? ఏది రద్దు చేయమని మాట్లాడుతున్నారు? ఎందుకోసం రద్దు చేయమని మాట్లాడుతున్నారు? మీరు 317 అమలైతే ఏ జిల్లాలో అయితే ఖాళీలు వస్తాయో, భద్రాద్రి కొత్తగూడెం ముందు రేపు, ఇక్కడ చాలా ఖాళీలు వస్తాయి. ఇప్పుడు ఖమ్మంతో భద్రాద్రి కొత్తగూడెం పోటీ పడుతుందా వైసాబ్? ఇద్దరు ఖమ్మం విద్యలో కొంచెం ముందు ఉన్నది. సో రేపు ఏమైంది, మనం జిల్లాలు చేసుకున్నాం, ఖమ్మంలోని ఖాళీలు 95% ఖమ్మంకే ఇస్తారు, భద్రాద్రి కొత్తగూడెంలో ఉండే ఖాళీలు 95% భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులకు దక్కాలన్నది దాని స్పిరిట్. ఇప్పుడు ఖమ్మంలో మొత్తం నింపినామనుకో, రేపు ఏమవుతుంది? ఖమ్మంలో ఖాళీలు ఉండవు, రేపు నోటిఫికేషన్ ఇస్తే ఖమ్మంలో 0 ఉద్యోగాలు వస్తాయి. నిరుద్యోగులకు, ఖమ్మం జిల్లా నిరుద్యోగులకు అన్యాయం కాదా? భద్రాద్రి కొత్తగూడెంలో ఇంతకుముందు ఏముండే, 30% ఓపెన్ కాంపిటీషన్ ఉండే. మరి ఆంధ్ర నుంచి పక్క రాష్ట్రం వాళ్ళు 30% వస్తారు కదా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేసిండ్రు, 5% ఓపెన్, 95% లోకల్కే దక్కాలి, మా గిరిజనులకు దక్కాలి, మా స్థానికులకు దక్కాలి అన్నది ముఖ్యమంత్రి గారి సంకల్పం. ఇది తప్ప అంటే ఏంది? బీజేపీ వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు? భద్రాద్రి కొత్తగూడెం ఉద్యోగాలు భద్రాద్రికి దక్కద్దని చెప్తున్నారా మీరు? మా గిరిజనులకు ఉద్యోగాలు దక్కద్దని చెప్తున్నారా మీరు? అంటే మీ రాష్ట్రపతి యొక్క ఉత్తర్వులను మీరు తప్పుపడుతున్నారా మీరు? భారత ప్రభుత్వం 317 జీవోకు మూలమైనటువంటి ఇచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులను మీరు తప్పుపడుతున్నారా మీరు? ఏం తప్పుపడుతున్నారు అంటున్నా. అంటే స్థానికులకు ఉద్యోగులు రావడం బీజేపీకి ఇష్టం లేదా? మీరు ఆలోచించాలి. నిరుద్యోగ యువతను కూడా నేను కోరుతున్నా. దేశంలో ఉన్న లక్షలాది ఉద్యోగాలను నింపంది వాళ్ళు, ఉద్యోగాలు ఊడగొడుతున్నది వాళ్ళు, ప్రభుత్వ రంగ సంస్థలను నమ్ముతున్నది వాళ్ళు, ఇవాళ రాష్ట్రం ఇప్పటికే 132,000 నింపి మిగతా 50-60,000 ఉద్యోగాలు నింపుదాము అంటే కోర్టులకు పోయి కేసులు పెడతారు, జీవో 317 రద్దు చేయమంటారు, అడ్డుకుంటారు, ఉద్యోగాలు ఇవ్వద్దు, యువతకు అన్యాయం చేయాలని చూస్తున్నది కూడా బీజేపీ. దీన్ని రాష్ట్రంలో ఉండే యువత విద్యార్థులు కూడా నేను గమనించాలని కోరుతా ఉన్నాను. బండి గారు మిలియన్ మార్చిన గల్లీలో హైదరాబాద్ గల్లీలో కాదు, ఢిల్లీలో పోయి బిలియన్ మార్చి పెట్టమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఢిల్లీలో పోయి డిమాండ్ చేయి, ఖాళీగా ఉన్న 15 లక్షల ఉద్యోగాలు నింపుమని చెప్పు, ఆర్మీలో నింపుమని, రైల్వేలో ఇచ్చిన నోటిఫికేషన్ను త్వరితగతిన నియామకాలు పూర్తి చేయమని ధర్నా పెట్టు. నువ్వు ఏదో నువ్వు నోరుంది కదా అని చెప్పి గాయ చేసినంత మాత్రాన ఇక్కడ నమ్మే ప్రజలు ఎవరు లేరు. సీఎం నేను చెప్తలేను కదా, సీఎంఐ రిపోర్ట్, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ, ఇది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన స్వయం సంస్థ, క్రెడిబిలిటీ ఈ దేశంలో బ్రహ్మాండమైన క్రెడిబిలిటీ ఉన్న సంస్థ, దేశం మొత్తం చేసి చెప్పిండ్రు. తెలంగాణలో నిరుద్యోగం ఎంతున్నది, ఈ దేశంలో ఎంతున్నదో కూడా చెప్పింది కదా, దానికి మీ సమాధానం ఏంది అని చెప్పుకుంటే నేను అడుగుతా ఉన్నా. సో ఇది కాకుండా నిరుద్యోగులతో పాటు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు అది కూడా రాష్ట్రాల వైజ్గా ఈ కేంద్ర ప్రభుత్వం చెప్పే లెక్కలు. అంటే రాష్ట్ర జనాభా వర్సెస్ రాష్ట్ర జనాభాలో ఉద్యోగుల యొక్క శాతం, రాష్ట్రంలో ఉండే జనాభా, ఆ జనాభాలో ప్రభుత్వ ఉద్యోగుల శాతం ఎంత అనేది కూడా ఇది కేంద్ర ప్రభుత్వ గణాంకాల్లో ఉంటుంది. దీంట్లో చూస్తే మన తెలంగాణ రాష్ట్ర జనాభాలో ఉద్యోగుల యొక్క సంఖ్య శాతం 3%, 3% ఎంప్లాయీస్ ఉంటారు. అదే బీహార్లో అయితే 0.3%, ఉత్తరప్రదేశ్లో 1%, బెంగాల్లో 1.1%, గుజరాత్లో 1.1%, కర్ణాటకలో 1.2%, తమిళనాడులో 2%. రాష్ట్ర జనాభాలో ప్రభుత్వ ఉద్యోగుల శాతం. మరి అలా మన సౌత్ ఇండియాలోని తమిళనాడు కంటే, కర్ణాటక కంటే
ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్ కంటే, బెంగాల్ కంటే, ఇవాళ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీ కంటే, బీహార్ కంటే ఇవాళ ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం కదా. మరి మీ రాష్ట్రంలో నింపండి 3%, ఎందుకు నింపరు బీజేపీ పాలిత రాష్ట్రంలో? రాష్ట్ర జనాభాలో 3% ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, మీ రాష్ట్రాల్లో ఎందుకు లేరు? మీకు ఎక్కడిది ఉద్యోగుల మీద ప్రేమ? ఉంటే ఇవ్వండి 30% పిఆర్సి. కేసీఆర్ గారు ఇవాళ 30% పిఆర్సీ ఇచ్చిండు, పోయినసారి 43 ఇచ్చినాం, ఇప్పుడు 30 ఇచ్చినాం, 73% పిఆర్సీ ఇచ్చినాం. మీరెంత ఇచ్చిండు? మీరు ఇచ్చింది 7.5%. 15 మీరు 15% ఇచ్చిండ్రు, 5 7.5%. మీరు ఉద్యోగులకు ఇచ్చింది, మీరు ఇచ్చింది 7.5% పిఆర్సీ అయితే, 30% పిఆర్సీ ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్. నేను గర్వంగా చెప్తున్నాం, భారతదేశంలో అతి ఎక్కువ జీతాలు వచ్చే ఉద్యోగులు ఎవరంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. ఏ రాష్ట్రంలో ఇస్తుంది? నీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎక్కువ? భారతదేశంలోని ఏ రాష్ట్రం కంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎక్కువ? నీకేదో ఉద్యోగుల మీద ప్రేమ ఉందని మాట్లాడుతున్నావు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల జీతాలు తగ్గినాయి, రోడ్డు మీదకి వచ్చింది మొత్తం. చెప్పండి దానికి సమాధానం. మీకేదో పెద్ద నిరుద్యోగుల మీద ప్రేమ ఉన్నట్టు, మీకేదో ఉద్యోగుల మీద ప్రేమ ఉన్నట్టు. నిరుద్యోగుల ప్రేమ ఉంటే 15 నింపు ఉద్యోగాలు. ఉద్యోగుల మీద ప్రేమ ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు ఇచ్చినట్టు ఈ 30% పిఆర్సి. మాటలు చెప్పడం కాదు కదా, మీరు ఎంతసేపు సంస్థలు అమ్ముడైనా ఇవాళ ఎంతమంది ఉద్యోగులు రోడ్డు మీద పడ్డారు? బిఎస్ఎన్ఎల్లో 50,000 మంది పడ్డారు. ఎల్ఐసి ఉద్యోగులు బిక్కు బిక్కుమని ఎప్పుడు రోడ్డు మీద పడతామో నిద్రపట్టని పరిస్థితిలో ఉన్నారు. ఐడిబిఐతో సహా దాదాపు 2 ప్రభుత్వ బ్యాంకులను కూడా ఇవాళ ప్రైవేట్ పరం చేసే ప్రయత్నంలో ఉన్నారు. మీరు ఎంతో వేలాది మంది ఇవాళ రోడ్డు మీద పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. విచ్చలవిడిగా ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడం ద్వారా దాదాపు 2.5 లక్షల మంది ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులు ఇవాళ వీధిన పడ్డారు. ఇది మీ ఘనత. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టిన వాళ్ళు మీరైతే, 132,000 ఉద్యోగాలు ఇచ్చింది మేము, ఇంకా మరి ఎవరైందిగా? నీ దగ్గర 17 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి 60-70 వేలే. GO 317 అయిపోగానే ఒక్క ఖాళీ లేకుండా నింపుతామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ మీరు గోబల్స్ ప్రచారం, ఒక అవాస్తవాలని చెప్తూ ఇవాళ ప్రజల మీద చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం చేయడం వల్ల మా ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. ఇవాళ ఒక అంబానీకో, ఒక టాటాకో, ఒక రిలయన్స్ చేతులకు పోయిన తర్వాత రేపు రిజర్వేషన్ ఉంటుందా? ఎయిర్ ఇండియా పోయి ఇవాళ టాటా చేతిలో పడ్డది. ఇంతకుముందు ఎయిర్ ఇండియాలో ఒక పైలట్ ఉద్యోగమో, ఒక ఎయిర్ హోస్టెసో, ఒక మెకానిక్ ఉద్యోగాలు పడితే మాకు ఎస్సీలకు రిజర్వేషన్ ఉండే, ఎస్టీలకు రిజర్వేషన్ ఉండే, ఓబీసీలకు రిజర్వేషన్ ఉండే, మహిళలకు రిజర్వేషన్ ఉండే. రేపు టాటా ఉద్యోగ నియామకాలు చేస్తుంది, రిజర్వేషన్ ఉంటుందా? అంటే మీరు ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మి మా ఎస్సీ ఎస్టీ బీసీల నోట్లో మట్టి కొడుతున్నటువంటి ప్రభుత్వం ఇవాళ బీజేపీ ప్రభుత్వం. దీనికి మాట్లాడరు ఎందుకో బండి గారు, మీ గొంతు ఎందుకో మూగబోతుంది. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు, మహిళలకు ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మి తీవ్రమైన అన్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ బీజేపీ ప్రభుత్వం. ఇవాళ ఎస్సీ ఎస్టీల హక్కులు కాలరాస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ బీజేపీ ప్రభుత్వం. అసలు మీరు ఏంది భయ్? యువతకు ఉద్యోగాలు ఇస్తామంటే ఒప్పుకోరు. తెలంగాణ ప్రభుత్వం మా పిల్లలకు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్తామంటే మీకు నచ్చది, దళిత బంధు చేస్తామంటే వద్దంటారు. ఏదై మీరు అసలు కర్త దళిత బంధు వద్దంటారు అండి ఎవరన్నా? పిల్లలకు ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్తామంటే బీజేపీ నాయకులకు వచ్చిన నొప్పి ఏందో నాకు అర్థం కాదు. పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామంటే GO 317 వద్దంటారు. అసలు మీరు ఏది? ఇందాక నేను అన్నగా దున్నపోతిందంటే దుడ్డని కట్టేది అన్నట్టు దుడ్డని కట్టేయమన్నట్టు కథ విలేదు. గుడ్డి వ్యతిరేకత.